డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. ఈ నోటిఫికేషన్ మనకు ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 9వ తేదీ డిసెంబర్ 2020 నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 7వ తేదీ జనవరి 2021లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి జాబ్స్ కావాలో కామెంట్లో తెలియచేయండి. అటువంటి జాబ్స్ సంబంధించి వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. మేనేజ్మెంట్ ట్రైనింగ్ విభాగంలో, మార్కెటింగ్ విభాగంలో వచ్చేసి టోటల్గా 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి ఒక పోస్టు, ఓబీసీ కేటగిరీకి ఒక పోస్టు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఒక పోస్టు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 2 పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు మించకూడదని క్లియర్గా ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎంబీఏ వచ్చేసి అగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ విభాగంలో వచ్చేసి టోటల్గా 6 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సీఏ లేదా సిఎంఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ విభాగంలో కంప్లీట్ చేసిన, లేదా ఎంఎంఎస్ లేదా ఎంకామ్ లేదా కామర్స్ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇవ్వడం జరిగింది. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో వచ్చేసి టోటల్గా 50 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్కులతో కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అలానే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ విభాగంలో టోటల్గా 30 వేకెన్సీ ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ విభాగంలో 14 వేకెన్సీ ఉన్నాయి. బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ విభాగంలో వచ్చేసి, మార్కెటింగ్ అకౌంట్స్ విభాగంలో వచ్చేసి బేసిక్ పే 30,000 రూపాయలు ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్ మంత్ 40,000 పైనే శాలరీ తీసుకోవచ్చు. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ విభాగంలో వచ్చేసి బేసిక్ పే 22,000 పే చేయడం జరుగుతుంది ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్ మంత్ వచ్చేసి 30,000 పైనే శాలరీ తీసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి ఫస్ట్ 1 ఇయర్ వచ్చేసి ప్రొవిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొవిషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అలానే సర్వీస్ బాండ్ అనేది మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీకు జాబ్ వస్తే 3 సంవత్సరాలు మేము జాబ్ చేస్తామని సర్వీస్ బాండ్ అనేది వాళ్ళకు సబ్మిట్ చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇచ్చారు. మినిమం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీకి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 1,500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ మరియు పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫీజును వచ్చేసి ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి అప్లై చేయాలి అంటే విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి www.cotcrop.org.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 7వ తేదీ జనవరి 2021లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ సంబంధించి సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి, ఒక్కొక్క జాబ్కి సంబంధించి ఒక్కొక్క సిలబస్ అనేది ఉంది. ఈ సిలబస్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ విభాగంలో వచ్చేసి ఈ సిలబస్ అనేది ఉంటుంది. ఒక్కొక్క జాబ్కి సంబంధించి ఒక్కొక్క సిలబస్ అనేది ఉంది. మీరు ఏ జాబ్కి అప్లై చేస్తే ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వడం ద్వారా జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.